हाय फ्रेंड्स वेलकम टू माय चैनल संतोष व्लॉग प्लीज़ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి నేనైతే అప్పటికప్పుడు దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను అప్పటికప్పుడు అనుకుంటే చికెన్ నాన్ వెజ్ ఏమ ఉండదు కదా అందుకని ఎగ్స్ అయితే ఇంట్లో కామన్ గా ఉంటాయి కాబట్టి ఎగ్స్ తో దమ్ బిర్యానీ చేయబోతున్నాను దాని ప్రాసెస్ ఏంటంటే ముందుగా 4 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకున్నాను దాంట్లో 1 స్పూన్ కారం వేసుకొని కొంచెం salt వేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను 2 ఆనియన్స్ తీసుకొని ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టుకున్నాను నాకైతే టైం లేక నేను ఒక పక్క ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసుకున్నాను మీరు కావాలంటే ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా పెట్టేసుకున్నాను ఇది ఫ్రై అయ్యే లోపు నేనైతే ఈ కళాయి తీసుకున్నాను ఈ కళాయి నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను ఇది నేను 1 నుంచి యూజ్ చేస్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది దీనిని 200 కొన్నాను దీని కోడ్ కావాలంటే నన్ను అడగండి కామెంట్ లో నేను పెడతాను కోడ్ అనేది దీని మిక్స్ నేను ఎక్స్ మిక్స్ కలుపుకొని అదన్నీ కూడా వేసేసుకున్నాను ఆయిల్ వేసుకొని వేసుకొని మూత పెట్టుకున్నాను ఇది అయ్యే లోపు మూత పెట్టుకొని రివర్స్ చేసుకున్నాను ఇది నేను చాలా ఎక్కువ వేస్తాను సో అందుకే బయటకైతే వస్తుంది మీరు కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి బాగా ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకున్నాను అయితే నేను కళాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో అయితే ఒక బిర్యానీ ఆకు బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకున్నాను దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు కొంచెం అల్లం పేస్ట్ అలాగే 3 పచ్చిమిర్చి బాగా వేసుకొని మిక్స్ చేసుకున్నాను నేనైతే 2 ఆనియన్స్ అని వేసుకున్నాను 2 ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకున్నాను ఇవి ఫ్రై అయ్యే లోపు నేనైతే ఒక పక్కన కళాయి తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బాగా బాయిల్ చేసుకున్నాను దాంట్లో అయితే బిర్యానీ ఆకు సేమ్ ఇందాక ఏమైతే వేసామో అవన్నీ కూడా దాంట్లో వేసుకున్నాను నేనైతే పచ్చిమిర్చి లవంగాలు దాల్చిన చెక్క మిరియాలు బిర్యానీ ఆకు కొంచెం ఘీ వేసుకొని salt వేసుకొని బాయిల్ చేసుకున్న వాటర్ పక్కన ఇటువైపు టమాటా వేసుకొని దాంట్లో కొంచెం salt కారం ఇంకా బిర్యానీ సామాన్లన్నీ ఉంటాయి కదా పౌడర్లు అవన్నీ కూడా వేసేసుకున్నాను అంటే ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ అవన్నీ వేసుకున్నాను వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఏదైతే వాటర్ బాగా బాయిల్ అయిపోయింది అయిపోయినగానే నేనైతే 1/2 kg తీసుకున్నాను రైస్ 1/2 kg తీసుకొని అలా వేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను లాస్ట్లో అయితే వెనిగర్ అయితే వేసుకున్నాను నేను నా దగ్గర మీరు కావాలంటే లెమన్ అయినా వేసుకోవచ్చు నేను లెమన్స్ లేవని వెనిగర్ వేసుకున్నాను ఇవైతే బాగా కుక్ అయిపోయింది బాగా మగ్గాయి ఆనియన్స్ అండ్ టమాటాస్ బాగా కుక్ అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ ఇవన్నీ కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం జ్యూసీగా ఉంటే పక్కన పెట్టేసుకోవాలి రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది 70% రైస్ కుక్ చేసుకోవాలి బాగా మనం బాగా రెండు విధాలుగా విరిగింది కాబట్టి కుక్ అయినట్టుగా నేనైతే కడాయి తీసుకొని ముందుగా ఘీ అప్లై చేసుకున్నాను కొంచెం కిందరేడు రైస్ వేసుకున్నాను దానిపైన కర్రీ అనేది వేసేసుకున్నాను కొంచెం గ్రేవీ అయితే వేసేసుకున్నాను సెకండ్ కూడాను రైస్ అనేది వేసుకున్నాను దానిపైన కొంచెం బిర్యానీ మసాలా నెక్స్ట్ మిరియాల పౌడర్ అనేది పైన వేసుకున్నాను కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను అది పైన మళ్ళీ కర్రీ సేమ్ అలా కర్రీ వేసుకొని పై లేయర్ కూడా ఫుల్గా రైస్ మిగిలిన రిమైనింగ్ రైస్ అంతా కూడా పైన అనేది వేసేసుకున్నాను మన దమ్ బిర్యానీ ఎప్పటికప్పుడు చేద్దండి ఏమీ లేదు సింపులే కర్రీ ఒక పక్కన పెట్టేసుకుని ఒక పక్కన రైస్ కుక్ చేసుకోవాలి రెండు కూడా కలిపేసి వేరే ప్యాన్లో పెట్టేసుకుంటే ఈజీగా దమ్ అనేది అయిపోతుంది లాస్ట్లో కూడా మిగిలిన ఆనియన్స్ నెక్స్ట్ బిర్యానీ మసాలా అవన్నీ కూడా వేసుకొని ఘీ వేసేసుకున్నాను పై పైన చివరి అంచులు ముందుగా రైస్ కుక్ చేసుకున్నాం కదా ఆ వాటర్ అనేది లేయర్స్ అనేది చివరి అనేది వేసుకున్నాను లాస్ట్లో ఇదైతే కుంకుమ పువ్వు వాటర్ అనేది బిర్యానీ రకాలు మనం కొనేటప్పుడు ఇస్తారు కదా ఆ వాటర్ అనేది వేసుకున్నాను ఇలాగ టిష్యూతో ఫుల్గా కవర్ చేసుకున్నాను కవర్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక నేనైతే 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఓన్లీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఆవిరికి రిమైనింగ్ 30% కుక్ అవుతుంది అనమాట చాలా మెత్తగా స్మూత్గా చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది స్మెల్ అదిరిపోయింది తీయగానే క్యాప్ తీయగానే పర్ఫెక్ట్గా వచ్చింది బయట మనం బిర్యానీ దమ్ బిర్యానీ హోటల్లో తింటాం కదా అలా అయితే వచ్చింది టేస్ట్ కూడా సేమ్ చికెన్ బిర్యానీ ఎలా అయితే తింటాం ఆ టేస్టే వచ్చింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్